వాళ్ళకి సప్లై చేసారే సైనరు మార్క్ వాల్మీతో గతంలో గాంధీ బ్యాచ్ దుల్పేట నుంచి గాంధీ అభిషేక్ సింగ్ ఆయన జైల్లో ఈయనకి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు అయింది. సో గాంధీ నుంచి ఈ ఓవాల్మీ దగ్గర డ్రగ్ తీసుకున్న సమయంలో మా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకొని అక్కడ కొన్ని డ్రగ్స్ ఈ కొకేన్ మార్క్ మీ అందరికీ తెలుసు కొకేన్ అది చాలా విలువ ఉంటుంది 1 గ్రామ్కి 15,000 కాస్ట్ అది. సో అక్కడ కొన్ని క్వాంటిటీ మళ్ళా ఈ మార్క్ వాళ్ళకి బంజారా హిల్స్లో అక్కడ రాప్ రెసిడెన్సీ పారామౌంట్ హిల్స్ బంజారా హిల్స్ టోలీ చౌకీ బంజారా హిల్స్ బార్డర్లో ఏరియాది అక్కడ ఇల్లు సెర్చ్ చేస్తే ఇంకా కొన్ని అక్కడ దొరికినాయి. మొత్తం 38 గ్రామ్ కోకేన్ తర్వాత 22,000 నెట్ క్యాష్ 3 2-వీలర్స్ ఆర్సీబీ పేపర్ వేయింగ్ మషిన్ అడేజివ్ టేప్స్ మొబైల్ ఫోన్ 4 ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఈయన దగ్గర మనకు దొరికినాయి. ఈ మార్క్ ఓలబికి ఫర్దర్ క్వశ్చన్ చేస్తే ఢిల్లీలో ఎవరు నైజీరియన్తో ఈయన అక్కడ పర్చేస్ చేస్తున్నారని తెలిసింది. ఇంకా దానికి డీటెయిల్గా ఇంట్రోగేషన్ మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బ్యాచ్ ఎవరు ఉన్నారు హర్షవర్ధన్ పవన్ కుమార్ అండ్ స్వామి ప్రసాద్ ఈ బ్యాచ్తో పాటు ఒక అభిషేక్ సింగ్ కూడా వాళ్ళతో పాటు తిరుగుతున్నారు. ఈ అభిషేక్ సింగ్ గతంలో డ్రగ్ కేసులో జైల్లో వెళ్ళినప్పుడు జైల్లో ఆయనకి ఈ మార్క్ వాల్మీకి పరిచయం అయింది. మళ్ళీ జైలు బయట వచ్చిన తర్వాత ఈయన ఓవాల్మీ ఈ బ్యాచ్ మొత్తం సప్లై చేస్తున్నారు బ్యాచ్కి. ఈ అభిషేక్ సింగ్ ఇప్పుడు ఫెరార్లో ఉన్న ఆయన కూడా మనం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ కేసులో 4 ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఈ 38 గ్రామ్స్ కొకేన్ అండ్ మిగతా అది సామాగ్రి దాదాపు 9 లక్షల రూపాయలు 10,000 9.10 లక్ష విలువ ఉన్న ఈ డ్రగ్స్ ఇంకా మిగతా ప్రాపర్టీ మనకి రికవరీ అయింది. ఈ మొత్తం కేసులో మా ఎస్ఓటీ ఎల్బి నగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ఆయనతో పాటి అక్కడ మన నేరడమట్టి ఇన్స్పెక్టర్ నరసింహస్వామి తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటీ ఎల్బి నగర్ ఏఏ రాజు ఎండి తక్కివుద్దీన్ ఎల్బి నగర్ జోన్ ఎస్ఓటీ స్టాఫ్ సూపర్వైజరీ ఆఫీసర్ మన డీసీపీ క్రైమ్ ఇన్ఛార్జ్ ఎస్ఓటీ యాదగిరి ఏసీపీ కుసే కూడా డీసీపీ మల్కాజ్గిరి వాళ్ళ పర్యవేక్షణంలో ఈ అంత రేడ్ ఈ దాడిలో అన్నీ జరిగింది.